భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలో విద్యార్థులు భారీ జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యు. స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇవాళ ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున కూడా జాతీయ జెండా ప్రదర్శన కొనసాగుతుంది. వేలాది మంది, సుమారు 10,000 మంది విద్యార్థులు, ఇతర ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం 10,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటుండగా 2 కిలోమీటర్ల మేర జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు కానీ విద్యార్థులు తరలివచ్చి తమ జాతీయ భావాన్ని తెలిపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రదర్శనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం పోలీస్ కమిషనర్ సిపి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి కార్యక్రమాన్ని మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కూడా తరలివచ్చి తమకున్నటువంటి దేశభక్తిని చాటుకుంటున్నారు. వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానేతలను గుర్తు చేస్తూ వేషధారణ వేసి ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద సంఖ్యలో కూడా నగరంలో ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వజ్రోత్సవాలు కొనసాగుతున్నప్పటికీ వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన ఎంతో ఆకట్టుకునే విధంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే 2 కిలోమీటర్ల మేర జాతీయ జెండాను ప్రదర్శించడం మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన అయితే చాలా స్పష్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జాతీయ గీతాలను ఆలపిస్తూ ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎంతో ఆకట్టుకునే రీతిలో అయితే ఈ ప్రదర్శన ఖమ్మం నగర పురవీధుల్లో కొనసాగుతుంది. సుమారు 2 కిలోమీటర్లు అంటే దాదాపు ఖమ్మం నగరం సగభాగాన్ని కూడా ఈ జాతీయ జెండాతోటి పరిచే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానేతలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈ పాదయాత్ర, ఈ ర్యాలీ కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. ప్రధానంగా పెద్ద సంఖ్యలో కూడా అందరూ, అంటే విద్యార్థులు, విద్యార్థినీలు, అన్ని రాజకీయ పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, కుల మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా తరలివచ్చి ఈ జెండా ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా మొత్తం జాతీయ జెండాని విస్తరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటిలో కూడా, ఇంటిపైన కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల మేరకు, సూచనల మేరకు జాతీయ జెండాను ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా వజ్రోత్సవాలని తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అటు సత్తుపల్లిలో కానీ, వైర, మదిర, పాలేరు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జాతీయ వజ్రోత్సవాల్లో పాల్గొంటూ వేడుకలను ఘనంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇవాళ చేసినటువంటి ప్రదర్శన అయితే ఎంతో ఆకట్టుకునే విధంగానైతే మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి ప్రదర్శనను తిలకించడానికి, కనులారా తిలకించడానికి ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఖమ్మం నగరంలో నెలకొంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ న్యూస్, ఖమ్మం.